సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ద్వీపం చిత్రానికి నిర్మాత బి వెంకటరామిరెడ్డి పెట్టిన ఖర్చు నాలుగు కోట్ల యాభై లక్షలు ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తంగా నాలుగు కోట్ల అరవై లక్షల బడ్జెట్ అయ్యింది ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ఇరవై లక్షలతో పాటు సాటిలైట్ హక్కుల్ని ఈటీవీ వారికి యాభై లక్షలకు అమ్మేశారు ఇక ఏరియల్ వారీగా ఈ సినిమాను ఎంతకో అమ్మారంటే నైజం డెబ్బై ఐదు లక్షలు సిడెడ్ అరవై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర అరవై లక్షలు ఈస్ట్ గోదావరి నలభై ఐదు లక్షలు వెస్ట్ గోదావరి ముప్పై ఐదు లక్షలు కృష్ణా అరవై లక్షలు గుంటూరు డెబ్భై లక్షలు నెల్లూరు అరవై లక్షలు కర్ణాటక పది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా పది లక్షలతో అన్ని ఏరియాలు కలిపి భైరవ ద్వీపం చిత్రాన్ని ఐదు కోట్లకు అమ్మేశారు ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ థియేటర్కల్ వ్యాపారంతో నిర్మాత బి వెంకట రామిరెడ్డికి వచ్చిన లాభం కోటి ఇరవై లక్షలు ఇక భైరవ ద్వీపం థియేటర్లలో హిట్గా నిలవాలంటే కనీసం ఐదు కోట్ల పది లక్షలైనా సంపాదించాలి ఐదు కోట్ల పది లక్షల లక్ష్యంతో మొదటి రిలీజ్లో రెండు వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన భైరవ ద్వీపం ఫుల్ రన్లో మొదటి రిలీజ్ లేటు రిలీజు కలుపుకుని అరవై ఐదు కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఇరవై ఎనిమిది కేంద్రాలు ఆడటమే కాకుండా ఫుల్ రన్లో సినిమాకు వచ్చిన షేరుని ఒక్కసారి గమనిస్తే నైజం అరవై ఏడు లక్షల పదిహేడు వేలు సీడెడ్ కోటి ఇరవై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర తొంభై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేలు ఈస్ట్ గోదావరి ఎనభై తొమ్మిది లక్షల నలభై ఏడు వేలు వెస్ట్ గోదావరి డెబ్భై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేలు కృష్ణా ఎనభై తొమ్మిది లక్షల ఏడు వేలు గుంటూరు ఎనభై తొమ్మిది లక్షల పదకొండు వేలు నెల్లూరు తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేలు రెస్ట్ ఆఫ్ ఇండియా పద్నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలు కర్ణాటక పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలతో అన్ని ఏరియాలు కలిపి ఏడు కోట్ల అరవై ఏడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయల షేరుని పద్నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల ఎనభై వేల ఐదు వందల పది రూపాయల గ్రాసుని సాధించి పెట్టిన పెట్టుబడికి మూడు కోట్ల అరవై ఏడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయల లాభాన్ని అందించి సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది సరిగ్గా భైరవ ద్వీపం విడుదలైన వారం రోజుల గ్యాప్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున నటించిన హలో బ్రదర్ చిత్రానికి నిర్మాతలు కెఎల్ నారాయణ ఎస్ గోపాల్ రెడ్డి పెట్టిన ఖర్చు రెండు కోట్ల యాభై లక్షలు ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తంగా రెండు కోట్ల యాభై ఏడు లక్షల బడ్జెట్ అయ్యింది ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ఇరవై ఐదు లక్షలతో పాటు సాటిలైట్ హక్కుల్ని ఈటీవీ వారికి యాభై లక్షలకు అమ్మేశారు ఇక ఏరియల్ వారీగా సినిమాను ఎంతకు అమ్మారంటే నైజం యాభై ఐదు లక్షలు సీడెడ్ నలభై నాలుగు లక్షలు ఉత్తరాంధ్ర ముప్పై ఏడు లక్షలు ఈస్ట్ గోదావరి ఇరవై ఎనిమిది లక్షలు వెస్ట్ గోదావరి ఇరవై ఆరు లక్షలు కృష్ణా ఇరవై మూడు లక్షలు గుంటూరు ఇరవై ఆరు లక్షలు నెల్లూరు ఇరవై మూడు లక్షలు కర్ణాటక పదమూడు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా పది లక్షలతో అన్ని ఏరియాలు కలిపి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలకు సినిమాను అమ్మేశారు ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ థియేటర్ గల వ్యాపారంతో నిర్మాతలు కెఎల్ నారాయణ ఎస్ గోపాల్రెడ్డికి వచ్చిన లాభం కోటి యాభై మూడు లక్షలు ఇక హలో బ్రదర్ థియేటర్లలో హిట్గా నిలవాలంటే కనీసం మూడు కోట్లైనా సంపాదించాలి మూడు కోట్ల లక్ష్యంతో కలెక్షన్ల వేట ప్రారంభించిన హలో బ్రదర్ ఇరవై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఇరవై కేంద్రాలు ఆడడమే కాకుండా ఫుల్ రన్లో సినిమాకు వచ్చిన సేరుని ఒక్కసారి గమనిస్తే నైజం కోటి యాభై లక్షలు సీడెడ్ కోటి పదిహేను లక్షలు ఉత్తరాంధ్ర తొంభై ఏడు లక్షల పద్దెనిమిది వేలు ఈస్ట్ గోదావరి తొంభై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేలు వెస్ట్ గోదావరి ఎనభై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేలు కృష్ణ ఎనభై ఏడు లక్షల పద్నాలుగు వేలు గుంటూరు ఎనభై తొమ్మిది లక్షల పన్నెండు వేలు నెల్లూరు తొంభై ఏడు లక్షల పదిహేడు వేలు కర్ణాటక పదహారు లక్షల ఎనభై రెండు వేలు రెస్ట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేలతో అన్ని ఏరియాలు కలిపి ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల యాభై ఏడు వేల మూడు వందల డెబ్భై ఏడు రూపాయల షేరుని పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల గ్రాసుని సాధించి పెట్టిన పెట్టుబడికి ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల మూడు వందల డెబ్భై ఏడు రూపాయల లాభాన్ని అందించి సినిమా సెన్సేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచింది